ఎక్కువసేపు డిస్కషన్ చేయకుండా లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు కూడా ఇదే ఇలాగే అనుకున్నప్పుడు అప్పుడు మీరు కరెక్ట్ అయితే ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ ఏదైతే వచ్చిందో అది కూడా మాకే కరెక్ట్ ఓకే ఎగ్జాక్ట్గా సేమ్ అవుతుందండి వన్ సిక్స్టీ ఫోర్ వచ్చినప్పుడు అది కూడా సేమ్ అవుతుంది అప్పుడు మీకు విఈఎం లో మీరు ఉంటే ఇప్పుడు కూడా వీఈఎం లో గెలిచినట్టు అనుకోండి సింపుల్ ఇంకా దీంట్లో ఎక్కువ డిస్కషన్ వద్దు అప్పుడు మీకు ఎలా రావాలి ఎందుకంటే ప్రజల నాటి గమనించాలంటే రెండోది నెంబర్ గేమ్ అండి ఓటింగ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ గేమ్ మనం అంటే సెంటిమెంట్లు అన్నీ ఉంటాయి కానీ ముందు రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే గెలిచారో అది రెండు వేల ఇరవై నాలుగులో సిమిలర్ కైండ్ ఆఫ్ నెంబర్ గేమ్ అంటే వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయింది అదే సింపుల్ లాజిక్ అర్థం చేసుకున్న ఈవీఎంలు లేదా హామీలు ఇవన్నీ మాడితే ఇంకా ఈ రాజకీయాలు ఉండడం వేస్టు ఇంకో అలాంటి విశ్లేషణ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఎప్పుడు ప్రజల మనల్ని పొందలేరు అది నా ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ థింగ్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ఏం జరుగుతుందంటే కక్షాప్రభుత్వం కాదా అన్నది రెండు రకాల జనరల్గా జరుగుతూ ఉంటుందండి అండి కొంతమంది అతివాదం అండి అంటే పొలిటికల్ డీసెన్స్ నుంచి దూరంగా రాజకీయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పొలిటికల్ డిసెన్స్ ఏంటండి వాళ్ళు నిజంగా మేము న్యాయం అందిస్తాం అవినీతి చేయము అని చెప్పి అవినీతి సామ్రాట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు గద్దెకెక్కి నేను నాకు నాకు అంటేసింది ప్రతి ఒక్కరికి బురదంటించాలి అని చెప్పి ఆయన హయాంలో ఏం చేశారంటే ఏమి లేకపోయినా బురదంటే స్టార్ట్ చేశారండి ఓకే సో లేనిది ఉన్నదానికి అరే నేను నన్ను అందరూ లక్ష కోట్లని నన్ను దొబ్బేస్తున్నారు జగన్ అవినీతి పర్యటన అంటున్నాడు సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నన్ను అన్న ప్రతి ఒక్కరికి ఏదో కేసు పెట్టేసేయండి సో దట్ రేపు వద్దు నా నయ్యి మీద కూడా కేసు ఉందిగా నువ్వు ఎలా మాడతామని చెప్పడం కోసం అని చెప్పి వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే కక్షాపూరితంగా ఎవిడెన్స్ లేకపోయినా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా పెట్టారండి ఇప్పుడు మా ఒక రూమ్లో పిల్లిని తలుపులేసేసి మీరు గట్టిగా దాన్ని నొక్కేత్తే కూడా పిల్లి కూడా తిరగబడుద్దండి పుల్లిలాగా మీరు ఏం చేశారు ఆ తప్పుడు కేసులు పెట్టి ఒక డీసెన్స్ పొలిటికల్ డీసెన్స్లో ఉన్న తలుపుల్ని మూసేసిన దాన్ని తీసేశారు ఇప్పుడు అవతల వాళ్ళకి ఇది న్యాయంగా వెళ్తున్నా కానీ కక్షా పూర్తిగా కనపడుతుంది ఈవెందో జోగి రమేష్ అతివాదగా మాట్లాడిన నాని కానీ కొడాల నాని గారు కానిచ్చు జోగి రమేష్ గారు కావచ్చు లేకపోతే రోజా గారు కావచ్చు వీళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తీసుకునేవి ప్రజల నుంచి వచ్చే స్పందన లాంటిగా మనం మనం ఆలోచించుకోవాలి యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది దీన్ని ఏంటంటే ఈవెన్ దో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటున్నా కూడా ప్రజల నుంచి వస్తున్న కంటిన్యూస్ యూనో బాబు మీరు ఇంకా తీసుకోలేదేంటి లాస్ట్ టైం వాళ్ళు మిమ్మల్ని అట్లా దొబ్బారు కదా మిమ్మల్ని అట్లా చేశారు కదా అలా అన్ని మాట్లాడుంటారు కదా మీరు ఇంకా ఖాళీ కూర్చున్నారేంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా వాళ్ళు ఎన్ని అవినీతి చేశారో తెలుసా అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన స్వీకరణను చూసారా ఇన్ఫర్మేషన్ దాని బేస్ మీద వెళ్తున్నారు తప్పితే ఆ రోజు వీడు ఎక్స్ట్రా మాయాడు కదా మన మీద వీడి మీద వెంటనే కేసు పెడదామని ఆటోమేటిక్ గానే అయితే రాలట్లేదు సార్ గవర్నమెంట్ నుంచి చేయాలని లేదు టార్గెట్ గా పెడతలేదు టార్గెట్ చేయట్లా కానీ ఏమైపోతుంది అంటే ప్రజల్లో ఒక ఆవేశం వచ్చేసింది ఉరే మనం అధికారంలోకి వచ్చాము వాళ్ళు లాస్ట్ టైం అంత అరాచకంగా చేస్తే మీరు ఖాళీగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పి మొన్న మీరు ఎక్కడైనా సబ్ రిజిస్టర్ ఆఫీసు తగబడిపోయాక వెల్లువలో వచ్చే అర్జీలు ఇచ్చారు చూసారా అట్లా ప్రతి చోట జనాలే స్వచ్ఛందంగా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లేకపోతే అగ్రిగోల్డ్ లోపల చేంజ్ అయిన విషయం ఎలా తెలిసిందండి చెప్పండి ఎవరైతే ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎందుకంటే మీరు అర్థం చేసుకుంది అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏం జరిగింది అంటే ఇది ఆల్రెడీ సిఐడి కేసు పరిధిలో ఉంది అగ్రిగోల్డ్ ఇష్యూ సిఐడి వాళ్ళు దీన్ని అటాచ్ చేశారు ఈ సర్వే నెంబర్లు అన్నింటినీ అటాచ్ చేశారు కానీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి భూముల్ని రిజిస్టర్ అవ్వాలి ఎప్పుడైనా అటాచ్మెంట్ లో ఉన్న భూమి అంటే అటాచ్మెంట్ ఎలా చేస్తారు మీరు ఆర్ఓ ఐ మీన్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆ సర్వే నెంబర్ లాక్ చేస్తారు ఓకే మీకు లాక్ పెట్టేస్తారు ఎప్పుడైతే మీరు ఆ సర్వే నెంబర్ ఎంటర్ చేస్తారు రిజిస్ట్రేషన్ అప్పుడు అది లాక్ చూపిస్తుంది దిస్ ఈజ్ అటాచ్డ్ టు సిఐడి అని చెప్పి ఒక ఉంటుంది మీరు అదే సర్వే నెంబర్ మారిస్తే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఆ ఎర్ర చూపించదు అదే జరిగింది ఇందులో స్కామ్ వాళ్ళు సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ త్రీ ఉంటే దాన్ని తీసుకెళ్లి పక్కన అరవై ఏడు దాంట్లోకి ఇస్తారు విచ్ ఇస్ నాట్ అటాచ్డ్ టు ద దీడి బట్ ఎగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ దొరికిపోయాడు జరిగిన అవినీతి సర్వేలాంటి కొన్నాడు కొని దాంతో పాటు ఇది కబ్జా కబ్జా చేసా మీరు ఎప్పుడైతే సరే కొన్నది కబ్జా చేయడం వేరు ఫిజికల్ గా చేయడం వేరండి సిస్టమ్ లో కూడా సర్వే నెంబర్ మార్చేసరికి దొరికిపోయాడు సో ఇక్కడ కక్షాపూరితం కులం లేదా ఆదర్ పార్టీ ఏ రావు ఇదంతా ఈ మూడు పక్కన పెట్టేసి జరిగింది ఏంటి అవి అలాగా సార్ ఇవన్నీ మాట్లాడుకున్నా సిస్టమ్ లో జరిగింది ఏంటనేది ఉంటదిగా రికార్డు ఉంటదిగా చిరిగిపోదుగా మనం ఎన్ని మాడుకున్నా మిగతా అన్ని కక్షాపూరితం అనుకుందాం ఇప్పుడు దొరికావుగా మరి ఇప్పుడు మామూలుగా క్యాష్ దొరికింది అనుకోండి ఎన్నైనా మాడుకుంటాం నాది కాదు అదొని చెప్పడానికి అవకాశం ఉంటుంది లెక్కలో లేదు కాబట్టి ఇక్కడ లెక్కలు కనపడుతుందిగా ఇంకా దీంట్లో మీరు ఎంత గొంతు దించుకున్నా మీ పరిపాలన లేదు కలపడిపోతుంది కదా ఏ కోర్టుకి వెళ్ళి పెట్టినా లేదా ప్రజల ముందు ఇలా చూపిస్తే కూడా మీకు అర్థం అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకుని ఏం జరిగింది ఇది జరిగింది ఇది తప్ప కాదా తప్పే అది నువ్వు సీఎం అయినా లేదా పిఎం అయినా ఎవరైనా ఒక సిఐడి కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ ల్యాండ్ ని నువ్వు తీసి మార్చి దాంట్లో చేసావంటే ఇది తప్పే రికార్డ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఎవరు బెనిఫిషియరీ ఎవరు నీ పేరు మీద రిజిస్టర్ అయింది ఓవర్ దీంట్లో ఇంకా మాట్లాడుకోవడం లేదండి దాంతోపాటు మిగతా టాపిక్ గురించి మాట్లాడితే మాధవి గారి ఇష్యూ కావచ్చు ఇప్పుడు ఒక ఒక క్రికెట్ ఆడుతూ ఉంటాం ధోని బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు మనం ఏమనుకుంటాం ఆరు బాల్కి ఆరు సిక్స్ కొట్టాలనుకుంటాం ప్రేక్షకులు ధోని కూడా కొట్టాలనుకుంటాడు కానీ ఆరు బాల్ ఏ మాత్రం మిస్ కొట్టినా అవుట్ అవుతాం సేమ్ వే గవర్నమెంట్ కి పాపం యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు ఆవేశపడితే అవదు అలాగే జనాల నుంచి కూడా ఆవేశం ఉంది మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి అని ఇద్దరు ఆవేశపడకుండా తప్పు ఎక్కడ దొరికిందో ఎక్కడెక్కడ వీళ్ళు కబ్జాలు చేశారు ఎక్కడ అవినీతి చేశారు ఎక్కడైతే విస్తృతంగా విచ్చలవిడితనం విచ్చల విడతనం సార్ విచ్చల చేశారో ఫస్ట్ వాళ్ళు చేస్తే ఒక స్టేట్లో అకౌంటబిలిటీ వస్తుంది మీకు గుర్తుందో లేదో రీసెంట్గా ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తారా అనేది డిస్కషన్ నడుస్తుంది వీళ్ళందరి మీద ఇంత విచ్చలవిడి చేసి అవుట్ ఆఫ్ ద సిస్టమ్ నుంచి ఎవరైతే చేశారో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే ఎస్ మనం మళ్ళీ రీఇన్స్టేట్ చేద్దాం అనేది దాంట్లో ప్రాసెస్ భాగంగా స్టార్టింగ్లో ఎవరెవరైతే విచ్చల చేశారో వాళ్ళని గా ఎనర్జీని పోస్ట్ చేస్తున్నాం ఒకేసారి అందరి మీద చేయాలంటే అన్ని అవినీతి చేశారండి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత విచ్చల చేశారు అందుకని మన లెక్క ప్రకారం సరిపోదు అంటారు సరిపోదు సరిపోదు అంత విద్వాసం జరిగింది మన ఫైనాన్షియల్ డిన్డిస్ప్లిన్ అయిపోయింది కుటుంబం ఇలాంటి కైండ్ ఆఫ్ అభివృద్ధి అభివృద్ధి పారామీటర్ సార్ అభివృద్ధి పారామీటర్ వాదండి మీకైనా అభివృద్ధి జనరల్ గా పారామీటర్ ఏంటండి జనరల్ చూసే అభివృద్ధి పారామీటర్ ఏంటి ఒకటి జీడిపి పెరగాల ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ పెరగా లేకపోతే మనకు వచ్చే తలసరి ఆదాయం పెరగాల లేదా స్టేట్ జిఎస్టి ఇన్కమ్ పెరగాల లేకపోతే మన ఇండివిజువల్ ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ వాళ్ళు పెరగాల జిఎస్టి కలెక్షన్ పెరగాల లేకపోతే రెవెన్యూ ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ పెరగాల అప్పులు తగ్గాల ఏం జరిగింది చెప్పండి దీంట్లో మొత్తంలో అంటే నేచురల్ లో జరిగేది కాదు ఇప్పుడు మీరు నేను ఉన్నాండి ఐదేళ్ల క్రితం మనకు వచ్చే సాలరీ ఈ రోజు శాలరీ పెరిగింది అది అభివృద్ధి అన్నం బట్ ఐదేళ్ళకి వచ్చేసరికి ఈ సాలరీ కాకుండా మనం మల్టిపుల్ అంటే యాభై వేలు సంపాదించే లక్ష సంపాదిస్తే డెఫినెట్ దట్ ఈస్ అభివృద్ధి ఈ సేమ్ స్టేట్లో కాకుండా పక్క స్టేట్లోకి వెళ్ళి ఉద్యోగం చేయకుండా అదే స్టేట్లో మనకు అవకాశాలు ఉంటే అది అభివృద్ధి అంటాం కానీ నిజంగా మీరు అన్నట్టుగానే మరీ విపరీతంగా తీవ్రంగా వాళ్ళని విమర్శించారు వాళ్ళని వ్యతిరేకించారు అంటే నలభై పర్సెంట్ వాళ్ళు కూడా ఓట్ చేయరు ఉంది కదా సార్ ఓటింగ్ అంటే ఇప్పుడు నీకు రెండే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే రెండే ఆప్షన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫిఫ్టీ సిక్స్టీ ఆర్ సిక్స్టీ ఫార్టీ యూనో సారీ ఫిఫ్టీ సిక్స్టీ కాదు సిక్స్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ 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 వన్ ఫార్టీ నైన్ ఇలా ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఆ ఎలక్షన్ టైం మూమెంట్కి ఇట్స్ నాట్ అబౌట్ డెవలప్మెంట్ కాదండి ఆ రోజు ఎమోషనల్ ఆ రోజు లోకల్ లీడర్ ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి డెవలప్మెంట్ ఒక దాని మీద పెడతాం ఒక్కసారి డెవలప్మెంట్ ఓన్లీ పారామీటర్ కింద జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి నైంటీస్ టు టెన్ వస్తుంది ఓకే ఈ అరాచకొంత ఎవరికైతే విచ్చల విధంగా ఎన్నో ఇలా సిస్టమ్ మొత్తం మ్యానిఫులేట్ చేసి సంపాదించు అనుకునే వాళ్ళు పది మంది ఉంటే మిగతా తొంభై మంది చిన్న బలహీన వాళ్ళు కదా వాళ్ళకి మంచిగా ఉంటే చాలు ఫెసిలిటీస్ ఉంటే చాలు రోడ్లు బాగుంటే చాలు మంచి వాటర్ ఇస్తే చాలు తక్కువ పనులు ఉంటే చాలు మాకు కనీస అవకాశాలు దగ్గరలో అవకాశాలు క్రియేట్ చేస్తే చాలు మాకు రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేస్తే చాలు ఇలాంటి ఆలోచిస్తారు తప్పితే ఇన్ని రకాలు ఆలోచించడండి సో అభివృద్ధి ఖచ్చితంగా సంక్షేమం అయితే జరిగిందండి నో డౌట్ సంక్షేమం జరిగింది కానీ ఆ సంక్షేమం వల్ల ఏమైపోయిందిరా అంటే మన అదర్ ఫ్యాక్టర్స్ ఏదైతే మనం ఒక్క దాంతో మనం ఎప్పుడు బయటపడడం మీరైనా నేనైనా సంక్షేమం అంటే ఏంటి మన కుటుంబంలో నేను రోజు బిర్యానీ తినలేను మన అన్నం మన ఇంట్లో మనకు మన ఇంట్లో మన భార్యకి పిల్లలకి పెట్టే అన్నాన్ని సంక్షేమం అనుకుంటే మనం కట్టే బిల్డింగ్ దాని మీద వచ్చే రెంట్ మన ఇన్కమ్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ అలాంటిది మీరు ఆ ఇన్కమ్ సంపాదించకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లో పంచు పంచు ఇంకా దొరకలేదు పక్కన అప్పు తీసుకొచ్చి పంచు రోజు బిర్యానీ తిందాం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పంచుకుంటా వెళ్తే డబ్బులు లేక ఈ రోజు అప్పుల్లో కూర్చున్నాం యాక్చువల్గా ఇది రాష్ట్రం కాబట్టి నా సొంతది కాదు కాబట్టి ఉంది సార్ లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన రాష్ట్రం ఇది పది లక్షల కోట్లు సార్ అప్పు పది లక్షల కోట్ల అప్పు పోనీ దాని తగ్గట్టు రెవెన్యూ పెరిగితే మన రెవెన్యూ పాటు అప్పు పెరిగితే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు చేసింది అదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందని దాని తగ్గట్టు రెవెన్యూ పెరిగింది జిఎస్టీ రెవెన్యూ పెరిగింది పర్ మంత్ రెండు లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వస్తుంది అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఒకప్పుడు పన్నెండు లక్షలై డబుల్ అయింది దాని తగ్గట్టు యూ అప్పులు తీసుకున్న తప్పు లేదు అండ్ ప్లస్ వాట్ దే ఆర్ స్పెండింగ్ ఆ అప్పులు తీసుకెళ్ళి ఇన్ఫ్రా మీద పెడుతున్నారు ఇన్ఫ్రా విల్ బ్రింగ్ మోర్ రెవెన్యూ అలాంటి లాజికల్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి ఇక్కడ రోడ్లు బాగా చేయలేదు కొత్త కంపెనీస్ రాలేదు పోర్ట్లు చేసి అంటారు పోర్ట్లు కూడా అగైన్ యూనో ఏదేమంటారు సేమ్ ఆయన ఆయన ఎలా అయితే ఇంతకుముందు చేశారు క్విడ్ ప్రో లాగా అదాని గారికి రాజ్యసభ ఇంకా రివర్సు మాకు డబ్బులు అన్ని అలాంటి మెతరాలు జరిగింది తప్పితే ఏది డెవలప్మెంట్ అంటే జనరిగ్గా ఒక స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ అయితే జరగలేదు సార్ స్టేట్కి కావాల్సిన బెటర్ యునో అంతేందుకు మీకు ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత ఆంధ్రలో ఉన్న చాలా మంది బెంగళూరు హైదరాబాద్కి వచ్చారు దాని లాజిక్ కూడా చెప్తాను మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఇంత మంది రైల్ రైలు ఎందుకు ఇంత బస్సులు వెళ్ళారంటే అక్కడి నుంచి వచ్చి ఉపాధి అవకాశం చూస్తున్నాం కాబట్టి మరి రెండు వేల పంతొమ్మిది ముందు ఎందుకు లేదంటే దాదాపు హైదరాబాద్ లక్షల మంది రెండోది మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆల్మోస్ట్ ఆరు లక్షలు గ్యాస్ కనెక్షన్స్ మారి ఆంధ్రా నుంచి తెలంగాణకి ఆరు లక్షల ఆరు లక్షల కుటుంబాలు మారినట్టు అర్థం అంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే పద్దెనిమిది లక్షల మంది ఇటు మైగ్రేట్ అయ్యారు టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఆర్ వేరియస్ పారామీటర్స్ అండి ఆఫ్ టాపిక్ కాకుండా రెండోది అరెస్ట్ చేశారు కావాలని అరెస్ట్ చేశారు అన్నప్పుడు ఇందాక మాట చెప్తారు చంద్రబాబు గారినైనా అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారనే బేసిక్ కామన్ లో ఎవరైనా అనుకుంటారు ఎంతో కొంత రియాలిటీ ఉంటుంది రియాలిటీ లేకుండా ఎవరు కూడా చేస్తారు ఒక్కరు ఎస్పెషల్లీ గారు ఇష్యూ జరిగాక ఇప్పుడు అందరి మీద చేస్తున్న ఇష్యూస్ చూశాక ఏ ఆఫీసు కూడా దానికి టీడీపీ వచ్చినాక జనసేన గవర్నమెంట్ వచ్చాక ఏ ఆఫీస్ కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఆల్రెడీ వైఎస్ఆర్సి వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ ఆఫీసులందరూ పక్కన పెట్టింది ప్లస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు ఇంకో అతను ఆ ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళ మీద ఎగ్నెస్ తీసుకుందాం చూస్తారా చూడరు ఓకే ఖచ్చితంగా ఇది కక్షాభూత కాదు కదా ఇస్ సమ్ ఎవిడెన్స్ విచ్ ఐ టోల్డ్ యూ లాజికల్ ఇందాక చెప్పాను నేను సర్వే నెంబర్లు మార్చడం వల్ల దొరికిపోయారు అది రైట్ సార్ శ్రావణ్ కుమార్ గారు ఏపీ రాజకీయాలు మీరు కూడా గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే గతంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే ఏదైతే జ మన దీనికైతే అమరావతి భూముల విషయంలో కూడా కుంభకోణం జరిగింది